ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంటే వైశాఖ మాసమును ఆదివాసీ గోండులు ఆకాడి మహిన అని అంటారు. ఆకాడి నెల పౌర్ణిమ రోజు నుండి ఆకడ పూజలు చేస్తారు. పర, వెట్టె, తుడుం, డప్పు, గుసాడీల టోపీలు మొదలైన వాటిని బయటకు తీసి శుభ్రపరిచి పూజలు చేస్తారు. ఆ పూజలను ఆకడ అని అంటారు. ఆకడ పూజతో దండారి నృత్యాల అభ్యాసము మొదలవుతుంది. ఈ అభ్యాసము ప్రతిరోజు రాత్రిపూట జరుగుతుంది. ఆకాడి రోజున ఆకడా పూజ చెయ్యాలనే ఖచ్చితమైన నిబంధన అంటూ ఏమీ ఉండదు. ఆ సంవత్సరంలో వచ్చే దసరా పండుగ వరకు ఎప్పుడైనా ఆకడా పూజ చేసి తమ దండారి నృత్య అభ్యాసము ప్రారంభించవచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు పడమర ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గోండులు దీపావళికి వారం రోజుల ముందు దండారి నృత్యాలను ప్రారంభించి దీపావళి మరుసటి రోజున ముగిస్తారు. కానీ తూర్పు ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గోండులు దీపావళికి వారం రోజుల ముందు దండారి నృత్యాలను ప్రారంభించి దీపావళి పండుగ అయిన తర్వాత కూడా 15 రోజుల వరకు కొనసాగిస్తారు. ఆకడ అనే సాంప్రదాయ గోండుల నృత్య అభ్యాసము చేసే ఆకడా పండుగ ఎలా మొదలైందో చెప్పే పాట ఇది. ఈ పాటను పాడి వినిపిస్తారు వాంకడి మండలం మొకాసిగూడకు చెందిన కోటనాక్ గంగాదేవి బృందం. ఎక్కడ మరాటే
Amen.
ఇలాంటి ఆసక్తికరమైన ఆదివాసీ గోండుల సాంప్రదాయ గీతాలు చాలా ఉన్నాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.